హాయ్ గాయ్స్, నమస్తే. ఎట్లా ఉన్నారు గాయస్? మంచిగా ఉన్నాను అనుకుంటున్నా. సో గాయస్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఏం అప్డేట్ గురించి అయితే కాదు. సో ఒక చిన్న ఒక నాలుగు టీంలు కలిసి, సో వాళ్ళ గ్రాండ్ మాస్టర్ అని హీరో ఇక్కడ ఇవ్వలేనం కాదు. సో ఎన్జీడబ్ల్యూ టీం నుంచి అయితే ఒక నాలుగు టీములు పట్టుకొచ్చి, సో వాళ్ళని అయితే నేను ఒక సిక్స్ గేమ్స్ అయితే మనం రూమ్లో అయితే ఆడబోతున్నాం. సో ఒకటి ఫస్ట్ ఒక ఫన్నీ రూమ్ అయితే పెడతాం, సో మొత్తం సబ్స్క్రైబర్స్ గురించి. సో మొత్తం దాని తర్వాత సో 10:30 నుంచి అయితే మొత్తం మన టోర్నమెంట్ జరుగుతుంది. సో ఓన్లీ ఫ్రమ్ ఎన్జీడబ్ల్యూ ఆర్మీ నుంచే. సో వాళ్ళ నుంచి ఒక 4 టీమ్స్ అయితే సెలెక్ట్ చేసాం. సో ఓవరాల్ మంచిగా ఆడతారు. సో ఓవరాల్ మంచిగా స్కిల్స్ రేట్ బట్టి అన్నీ తీసి, సో ఒక 4 టీంలు అయితే సెలెక్ట్ చేసినాం. సో దాంట్లో నేను కూడా ఉన్నా, బట్ నేను ఎంత ఇట్లా నేను స్పెక్టేట్ చేయలేకపోతా. సో ఓవరాల్ కిల్స్ కొడుతున్నాను, సో ఓవరాల్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాను సో టోర్నమెంట్ అనేసి. సో అందుకని నా ప్లేస్లలో ఒకరిని అయితే యాడ్ చేసినాం. సో అతను అయితే నా ప్లేస్లో అయితే ఆడబోతున్నాడు. సో దాని తర్వాత నెక్స్ట్ టైం నేను క్లాస్కి ఆడేటప్పుడు అయితే నేను నా టీంలో నేను వచ్చేస్తా. సో మాకు ఫస్ట్ 4 టీమ్స్ అయితే ఉంటాయి. సో 4 టీమ్స్లలో ఒక అతను స్పెషల్లీ ఇన్వైటెడ్ ఫ్రమ్ అవర్ గన్ని బ్రో అనమాట. సో గన్ని బ్రో ఏం చేస్తాడు అంటే, సో మనకు మోడరేటర్ ఉంటాడు సో మన ఛానల్లో. సో అతను అన్నిటికీ రిప్లై తీస్తాడు. సో మీరైతే నేనైతే రిప్లై చేయకపోతే, సో మోడరేటర్స్ అయితే రిప్లై ఇస్తారు. సో మొత్తం టాపిక్ అయితే మొత్తం కవర్ చేయం వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. Hi guys, so ఇవాళ మనం ఏంటంటే, సో చిన్న టోర్నమెంట్ బట్ పెద్ద లైవ్ అయితే ఉంటుంది. సో అలా కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా వస్తున్నారు. సో వాళ్ళ స్టైల్లో నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుందని, సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసినాం. సో మనమైతే సో 4 టీంలు ఎట్లా మొత్తం దీని వీడియో మా టీమ్మేట్స్ కూడా అర్థం కాలే. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో పిక్చర్ అయితే చాలామందికి అర్థం కాలే. సో పిక్చర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బ్రో. సో అందరికీ వినండి సో క్లియర్గా. సో చాలామంది లైవ్కి అయితే వస్తారు. సో వాళ్ళతో కూడా మేము ఆడడానికి ట్రై చేస్తాం. సో ఆ మొత్తం లైవ్లో సో మొత్తం కవర్ అయిపోతుంది. సో ఈ 2 డేస్లలో మీరు కానీ సో 800 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారు. సో దాంతోపాటు ఒక వీక్లీ మెంబర్షిప్ గివ్ అవే కూడా పెడదాం అనుకుంటున్నా. సో ఎవరు 800 సబ్స్క్రైబర్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తా అంటే, సో మీ కమ్యూనిటీ ఓపెన్ అయినా మీ ఛానల్ నాకు ఒక చిన్న 1 మినిట్ వీడియో అనేది కూడా కమ్యూనిటీ పోస్ట్ చేయండి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. సో 800 సబ్స్క్రైబర్స్ అయిపోతే సండే వరకు సో మన అయితే గివ్ అయితే పెట్టుకుందాం. సో వీక్లీ మెంబర్షిప్. సో అది ఇంకైతే మనం వేరే రూమ్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లా రూమ్ కనెక్ట్ చేస్తామంటే, సో మార్నింగ్ 9 నుంచి 10:30 వరకు అయితే ఒక రూమ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రూమ్లో మొత్తం మన సబ్స్క్రైబర్స్ తోటి ప్లస్ మన టీమ్స్ అయితే ఉండే. సో ఎవరైనా జాయిన్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. సో ఒక ఫన్నీ రూమ్ అయితే ఆడతాం. సో మొత్తం టీమప్ అన్నమాట. సో వాళ్ళు క్లియర్ చేసుకుని సో మొత్తం కూల్ రూమ్ అన్నారు. సో ఓన్లీ పీకులు దిగాలైతే రూల్ అయితే ఉంటుంది. ఓన్లీ పీకులు దిగాలి. సో పీకులు దిగి వాళ్ళు క్లియర్ చేసుకొని సో 1 vs 1 ఆడుకొని ఏమని వేసుకొని. సో బట్ మనం ఏంటంటే, సో 9 నుంచి ఒక 10:30 వరకు అయితే ఒక 2 రూమ్స్ అన్న లేకుండా 1 రూమ్ అయితే కంటిన్యూ చేస్తాం. సో ఓవర్ మిస్ కాకండి. సో ఓవర్లను మిస్ అయితే ఈ బిగ్ లెవెన్ అయితే మిస్ అవుతారు. సో 10 తర్వాత మన టీమ్స్ అన్నీ రెడీ అయిపోతాయి. సో దాని తర్వాత నేను ఇంకొక ఫోన్ నుంచి వాళ్ళకి మెసేజ్ చేస్తాను. సో పాస్వర్డ్ ఉన్న సో రూమ్ అయితే నేనైతే వాళ్ళకి మెసేజ్ చేస్తాను. సో వాళ్ళైతే మన 4 టీంలు అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళందరూ 4 టీంలో ఫస్ట్ క్లాసిక్ మ్యాచ్ అయితే నేను చెప్తున్నా. సో క్లాసిక్ మ్యాచ్ సో అన్ని నార్మల్ అన్నమాట. సో 200 HP అన్లిమిటెడ్ యామోస్ అయితే ఉండదు. సో అన్లిమిటెడ్ యామోస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఉండదు అన్లిమిటెడ్ యామోస్. సో ఓన్లీ లిమిటెడ్ యామో. సో అదైతే ఉంటుంది. సో నార్మల్ క్లాసిక్ ఇట్లా ఆడతారు. సో అట్లా ఆడండి. సో 4 టీంలలో మీరు ఓన్లీ టాప్ 1 టాప్ 2 టీమ్స్ అయితే తీసుకున్నాం. సో తీసుకొని నెక్స్ట్ ఒక క్లాస్ స్క్వాడ్ కంటిన్యూ చేస్తాం. సో తర్వాత టాప్ 3 టాప్ 4 క్లాస్ స్క్వాడ్ తీసుకొని వాళ్ళు కూడా ఒకటి కండక్ట్ చేస్తాం. సో దానిలోకి వెళ్ళి సో ఫస్ట్ మ్యాచ్లో ఓల్ విన్నారు క్లాస్ స్క్వాడ్ వాళ్ళు ఒకళ్ళు. సో నెక్స్ట్ 3-4 అలా ఓల్ విన్నారు వాళ్ళు ఒకళ్ళు. మళ్ళీ 1 vs 1 పెట్టేసి సో వాళ్ళలో ఓల్ విన్నారు. సో వాళ్ళని ఒకరిని ఈ పక్క పెట్టేస్తాం. సో వాళ్ళ టీం పక్క పెట్టేసి ఇంకా 3 టీమ్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి వాళ్ళు క్లాసిక్ మ్యాచ్ కండక్ట్ చేసి సో వాళ్ళలో ఓల్ విన్ అవుతారు. సో వాళ్ళున్న వర్సెస్ ప్లస్ మనం ఈ 2 టీంలని సో టోర్నమెంట్కి ఎంట్రీ అయితే ఇస్తాం. సో ఫ్రీ టోర్నమెంట్ అనమాట. సో వాళ్ళ టీం వాళ్ళ 2 టీంని తీసుకొని సో లాస్ట్కి ఒక మంచిగా ఒక ఎంజాయ్ చేసిన తర్వాత సో లాస్ట్కి ఏం చేస్తామంటే సో 1 vs 1 అనమాట. సో 2 టీంలు అయితే లాస్ట్ మిగులుతాయిగా. సో లాస్ట్ గేమిన టీంలలో సో 1 vs 1 వాళ్ళ టీంలో వాళ్ళ టీంలోకి ఒకరు వీళ్ళ టీంలోకి ఒకరు. సో 1 vs 1 ఆడతాం క్లాస్ కాల్లో. సో అట్నే 4 ఆడతారు. సో మొత్తం 4 మ్యాచ్ అయితే జరుగుతాయి. సో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయో సో వాళ్ళ టీంకి అయితే మేము అయితే గిఫ్ట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకో వాళ్ళన్న ఎన్జీడబ్ల్యూ జాయిన్ కావాలనుకుంటే ఇట్లా సో మీ స్క్వాడ్ మా స్క్వాడ్ రెడీ ఉంది బ్రో, మేము 4 జాయిన్ అయిపోతాం. సో ఎన్జీడబ్ల్యూ స్క్వాడ్లా అంటే సో మరి జాయిన్ కావచ్చు. సో ఎట్లా అంటే గైస్, సో మేము ఎప్పుడైనా టోర్నమెంట్ ఉందనుకోండి సో వేరే వాళ్ళు పెట్టే టోర్నమెంట్లలో సో వాళ్ళకి మేము మా స్క్వాడ్ ఏమైనా బిజీగా ఉంటుంది సో ఎక్స్ట్రా స్క్వాడ్ ఉంటుంది సో వాళ్ళ స్క్వాడ్ని అయితే పంపించడం జరుగుతుంది.
సో గైస్ వాళ్ళ స్క్వాడ్ అయితే పంపించడం జరుగుతుంది. సో మేము ఒక టోర్నమెంట్ బిజీగా ఉన్నాం. సో టీమ్ వన్ ఒకవేళ బిజీగా ఉంటే సో టీమ్ టూని నెక్స్ట్ టోర్నమెంట్ పంపిస్తాం. సో అది కూడా బిజీగా ఉంటే సో ఇంకొక టోర్నమెంట్ సో అట్లా మొత్తం నా టీం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఎవరైనా టోర్నమెంట్ ఇంకా మనకి మన ఛానల్లో వన్కే తర్వాత ఒక టోర్నమెంట్ అయితే ఉంది. సో దాన్ని ఎవరైనా మిస్ కాకండి పోయా మా వన్కే ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని అయితే ఎంతో ఆశపడున్నా. సో గైస్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఇలా ప్లీజ్ థ్యాంక్ యూ గైస్ ఎవరు సపోర్ట్ చేసేవారు ఇంతవరకు. సో గైస్ మీరు సపోర్ట్ చేయండి. ఇంకో సండే వరకు ఎయిటైనా సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతాయి. సో ఒక రూమ్ అయితే లాస్ట్ అన్న మిడిల్ అన్న ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఒక రూ గీవ్ అవే అయితే పెట్టుకుందాం. సో ఓవర్ మిస్ కాకుండా పోయా. సో మాక్సిమం 25 వాచింగ్ వస్తాయని ఎడ్వైజ్ చేస్తున్నాను. ఎందుకంటే దానిలో ఒక అతను 69 లెవెల్, ఒక ఆయన 64 లెవెల్, అందరు మాక్సిమం 60 ఎవరు ఉన్నారు. సో వాళ్ళ గేమ్ అయితే నాకు చాలా నచ్చింది. ఒక్కొక్కరు 80 హెడ్ షాట్ రేటు, సో ఒక్కొక్కరు 60 హెడ్ షాట్ రేటు. సో అట్లా అయితే ఉంది. సో సూపర్ ఉంది. సో మీరు వాళ్ళ అయితే ఇంట్రెస్టింగ్గా చూడవచ్చు. సో నేను స్పెక్టేట్లో ఉండాలనుకుంటే ఇట్లా నాకు ఇప్పుడే మెసేజ్ చేయండి. సో బ్రో నేను స్పెక్టేట్లో ఉంటా అంటే సో నేను బట్టి సో వాళ్ళు ఎట్లా రికార్డింగ్ చేసుకుంటూ ఉంటారో సో వాళ్ళ బట్టి అయితే స్పెక్టేటింగ్ కాలో చేస్తా. సో ముందే చెప్తున్నా. సో ఒక్కనే మాడరేటర్ ఉంటాడు. సో స్పెషల్ ఇన్వైటర్స్ కూడా ఒక్క మాడరేటర్ తీయడం జరగదు. సో ఎందుకంటే వాచ్ వరకు బట్టి అయితే ఉంటుంది కాబట్టి సో స్పెషల్లీ కూడా వాళ్ళైతే మాడరేటర్ ఇవ్వదు. సో గైస్ మొత్తం టాపిక్ అయితే కవర్ అయింది అనుకుంటున్నా. సో ఏంటిదంటే సో మొత్తం మళ్ళీ స్ట్రెచ్ పని చేస్తాం. ఫస్ట్ క్లాసిక్ మ్యాచ్, తర్వాత ఓవరాల్ టాప్ 2 వచ్చారు వాళ్ళని పక్కకు పెట్టి సో ఇంకొక టాప్ 3 టాప్ 4 వాళ్ళతోటి వర్సెస్ పెడతాం. సో దాని తర్వాత ఇంకా జరుగుతూ ఉంటాయి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా భయ. సో మీకు అర్థమైంది అనుకుంటే సో ఓకే, అర్థం కాకపోతే మా టీమ్మేట్స్కి సో నాకు ఒకసారి కాల్ చేయని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా భయ. ఓకేనా? కింద డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ అయితే ఉంటుంది, వాట్సాప్ నెంబర్. సో నేను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మెసేజ్ చేయాలి. సో కెన్ ఐ కాల్ యూ అంటే సో నేను టైమింగ్ చెప్తాను. సో ఆ టైంలో కాల్ చేస్తే సో మొత్తం మీ టీమ్మేట్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా భయ. సో ఈ వీడియో అర్థం కాకపోతే మీరు నాకు కాల్ చేయవచ్చు. సో ఎందుకంటే వీడియో లెంత్ అయితే దాని తప్ప ఇంకేం లేదు. సో మరి వీడియో కవర్లో మొత్తం అయిపోయింది అనుకుంటున్నా. సో టోర్నమెంట్ అయితే వన్కే తర్వాత సో స్పెషల్ టోర్నమెంట్ అనమాట. సో మాక్సిమం 68 లెవెల్ ఇట్లా వస్తారు భయ్యా, నేను ముందు చెప్తున్నా. సో మీరే ముందే రెడీ పెట్టుకోవాలి సో వన్కి తర్వాత. సో మీ స్క్వాడ్ అయితే రెడీ పెట్టుకోండి సో ముందే. సో గాస్ ఇవి టోర్నమెంట్. సో ఇది NGW టోర్నమెంట్ వచ్చేసి సో సండే రోజున సెకండ్ డేట్కి అయితే ఉంటుంది. సో టైమింగ్స్ 9 to 11 AM వరకే. సో మధ్యలో 10:30 మా టోర్నమెంట్ జరుగుతుంది. సో మిగతానే సో ఒక గివ్అవేస్ అయితే పెట్టుకొని ఇట్లా ఫన్నీ ఫన్నీ రూమ్స్ అయితే సో క్లాస్ కోడ్ ఇట్లా అయితే జరుగుతూ ఉంటుంది. సో 10:30 అయితే మొత్తం టోర్నమెంట్ కండక్ట్ మూవ్ అవుతుంది. సో మధ్యలో ఇంకేం ఉండదు సో 10:30 నుంచి. సో ఇప్పుడు మందమే సో ఎటైనా సర్కబస్ కంప్లీట్ చేయమంటున్నా, అందుకనే సో కంప్లీట్ చేస్తాను నేను అనుకుంటున్నా. సో ఓకే గైస్. సో ఇంకొకటి ఏంటంటే సో మొత్తం పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా. సో గైస్ ఏంటంటే సో మొత్తం పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఏంటంటే ఆల్ ఆర్ వెల్కమ్ గైస్, అందరు వెల్కమ్. సో ఇక్కడ మన లైవ్ వచ్చేసి నాగా గేమింగ్ వల్ల జరుగుతుంది. అండ్ మనకి ఇంకొకటి వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి 2 జూలై అంటే ఈ సండే రోజున. సో 2 జూలై రోజు సో 9 to 11 వరకు అయితే మనకు లైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా మరి? సో 9 to 11 వరకు సో మంచి వాచింగ్ చెప్పిస్తాను అనుకుంటున్నా. సో మీ టీమ్మేట్స్ కూడా పట్టుకురండి. సో గివ్ అవే అయితే విన్నర్ కండి. ఓకేనా మరి? సో మొత్తం అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో మరి ఓకే గైస్, కీప్ అంటే దాన్ని కీప్ వాచింగ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ సెవెన్. బాయ్.